संगारेड्डी जिल्ला पटेंचेरु नियोजकवर्गं रामचंद्रपुरं माजी कॉर्पोरेटर पुष्प नगेश यादव मात्लाडुतू बतुकम्म दसरा शुभाकांक्षलु तेलपडं जरिगिंदी। मरी रोजु सद्दुल बतुकम्म काबट्टी मरी पट्टण प्रजलंदरिकी बतुकम्म दसरा दिवाली शुभाकांक्षलु तेलियजेस्तू मरी निन्न मोन्न वच्चिन वर्षालु चूसिनट्टयिते मरि एप्पुडु 20 संवत्सराल किंद वच्चिंदनि चेप्ता उन्नारु। మరి పాత్రం చంద్రపురంలో చూసినట్టయితే అకార వర్షాలకు చాలా మంది ఇండ్లు కూలిపోవడం జరిగింది। మరి చాలా వర్షానికి ఇబ్బందికరంగా అయ్యింది। మరి వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేయడం జరిగింది। మరి వాళ్ళకు ఎందుకంటే ఇల్లు కూలిపోయి ఉన్నారు కాబట్టి ఒక 5000 రూపాయలు నేను వాళ్ళకి సహాయం చేయడం జరిగింది। మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు తగినంత సాయం చేయాలని చెప్పేసి మరి అలా ప్రయత్నం చేస్తా ఉన్నాం। మరి ఎమ్మెల్యే గారు కూడా నిన్న వచ్చి చూడడం జరిగింది। మరి ఆయన దృష్టికి తీసుకెళ్లేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను। మరి నిన్న మొన్న కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారని చూసి మరి వాళ్ళకు తిననికే ఫుడ్ లేక మళ్ళీ తాగనిక మంచిలు లేక చాలా ఇబ్బంది పడ్డప్పుడు మరి నేను నిన్న వెళ్ళేసేసి కొంతమందికి 150-200 మందికి మరి వాళ్ళకు ఆహారం ఇవ్వడం జరిగింది। ప్యాకింగ్ చేసి మరి వాళ్ళ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మరి ఎమ్మెల్యేకు ఈ విషయాలన్నీ చెప్పేసేసి మరి ఎమ్మెల్యే సహాయ సహకారాలకు అందియాలని చెప్పేసేసి మరి ప్రజలకు చెప్పడం జరిగింది। మరొకసారి దసరా దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు నమస్కారం చేస్తాను। ఈ మాసంలో పట ముఖ్యంగా ఈరోజు ఇంగిలి పువ్వుల బతుకమ్మ, ఈరోజు సద్దుల బతుకమ్మ, పట్టణ ప్రజలందరూ కూడా మహిళా సోదరి మనకు ఎంతో ఇష్టమైనటువంటి పండుగ। ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ బతుకమ్మ పండుగ నిర్వహించడం నిజంగా కూడా తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ప్రజలందరికీ కూడా మహిళా సోదరి మనలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబో దసరా దీపావళి శుభాకాంక్షలు కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం। మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మహిళలకు అనేక రకాలుగా గుర్తింపు రావడం జరిగింది। వారికి ఇష్టమైనటువంటి బతుకమ్మ చీరలు కూడా ప్రభుత్వమే అందించడం చాలా సంతోషం। మహిళలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు। మరి కేసీఆర్ నాయకత్వం లోపల తెలంగాణ దినదిన అభివృద్ధి చెందుతూ మరి యావత్ ప్రపంచం యావత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు మన హైదరాబాదు వైపు చూసే విధంగా ఈరోజు అభివృద్ధిలో మనం చూసుకుపోతా ఉన్నాం। తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా జిల్లా మంత్రి హరీష్ రావు గారి నాయకత్వం లోపల నిజంగా కూడా అభివృద్ధి అంటే చేసి చూపిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే। మరి ముఖ్యంగా ఈ పొడంచేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అభివృద్ధి విషయం లోపల మరి గౌరవనీయులు గూడెం మైపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అహోరాత్రులు కష్టపడి అభివృద్ధికి పెద్ద బాటలు వేస్తూ ఉన్నారు। ఎందుకంటే ఇక్కడ హెచ్ఎండిఏ నిధులు కానీ, జిహెచ్ఎంసీ నిధులు కానీ, పిఆర్ నిధులతో కానీ అనేక రకాలుగా కోట్లాది రూపాయలు తెచ్చి ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసిందే। మరి దానికి తోడుగా ఎమ్మెల్సీ భూపాలరెడ్డి గారు కూడా వారికి ఎమ్మెల్యే గారికి తోడ్పాటు అందిస్తూ మరి అభివృద్ధిలో పాటు అందరూ కూడా భాగస్వాములు అవుతూ ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలిసిందే। ప్రజలందరికీ కూడా మరొకసారి దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం।